నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృషిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాల్లో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారాల్లో కొంత పురోగతి లభిస్తుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికంది పరిస్థితిగా గోచరిస్తుంది. ఏ కోణంలో కూడాను ఎవరిని లెక్క చేయకూడదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, న్యాయబద్ధమైన మార్గంలో వెళ్ళాలి అనే భావంతో మీరు చేసే పనులు మంచి ఫలితాలు ఇస్తాయి. సంతాన సంబంధాల విషయాల్లో సంతాన పురోగతి, కుటుంబ పురోగతి బాగుంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇతరులు చెప్పేటటువంటి పితూరులు విని నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా మీ కళ్ళతో చూసి మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. అదేవిధంగా బ్యాంకు ఉద్యోగాలు కానివ్వండి, టీచర్ ఉద్యోగాలు కానివ్వండి, పోటీ పరీక్షలకు సంబంధించిన ఇతర విషయాలు కానివ్వండి, కంప్యూటర్ విద్యకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను మీకు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. అంటే గొప్ప ఉద్యోగం రాకపోవచ్చు, ప్రస్తుతాన్ని నిలబట్టడానికి ఒక స్థానం అనేది మాత్రం దొరుకుతుంది. దాంతో మీ మానసికమైనటువంటి సంతోషాన్ని రెట్టింపు చేసుకొని ఇంతకంటే మంచి ఉద్యోగం సంపాదించాలి. ప్రస్తుతానికి నిలబట్టాలని చోటు దొరికింది కనుక మనకేమీ ఇబ్బంది లేదు అని చెప్పని భావిస్తారు. సంతాన సంబంధాల విషయాల్లో విద్యాపరంగా చాలా అఖండమైనటువంటి మార్కులు సాధించగలుగుతారు. వాళ్ళ ప్రవర్తన చాలా బాగుంటుంది. వాళ్ళ పద్ధతులు మీ మానసిక సంతోషానికి కారణమవుతాయి. ఏమో మనం సాధించలేనిది పిల్లలు సాధిస్తారు అనేటువంటి సంతోషం మిమ్మల్ని ఆవరిస్తుంది. భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలకు చోటు ఇవ్వద్దు. చిన్న విషయానికి కూడాను మాట పట్టింపులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి వాటిని మీరు పక్కన పెట్టండి. ఏమీ ఆందోళన పడకుండా చక్కగా ఉన్నటువంటి కార్యక్రమాల్ని మరింత చక్కగా నడిపించండి. ఏలినాడు శని ప్రభావం ఉంది కనుక ఈ శనేశ్వర స్వామి వారి విగ్రహం దగ్గర నలుపు వద్దతో దీపారాధన చేయండి, తైలాభిషేకం చేయండి, అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయండి. ఇందువల్ల మంచి మేలు జరుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్య కూడాను అష్టములుగా తైలంతో మీ ఇష్టదైవానికి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ కోణంలోనూ ఎవరి మాటలు వినకుండా సొంతంగా తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి పరిస్థితి సానుకూలంగా ఉంది. స్టాంపింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడాను సానుకూలంగానే ఉంది. పునర్వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ వారం సంబంధం కుదురుతుంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. అన్నిటికంటే భగవంతుడే గొప్పవాడు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి భగవంతుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఎంత శ్రమపడ్డా కానీ కానటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఒక రోజులో ఒక క్షణంలో భగవంతుడి దయవల్ల ముడిపట్టడం అనేది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. ఏది ఏమైనా వారాంతంలో మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిరోజు కూడాను అష్టములుగా గుగ్గిలంతో ధూపం వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థిని విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించండి, మంచి ఫలితాలు ఉంటాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి కోణంలో కూడాను మీరు మంచి అనిపించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. ఆ విధంగానే నడుచుకుంటారు. దొంగ స్వామీజీని నమ్మి మోసపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఇక ఈ వృశ్చిక రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరవ్వాలండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి.